సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాంపూర్ గ్రామంలో దళితులకు ఇచ్చిన భూములు అక్రమణకు గురవుతున్నాయని గ్రామస్తులు నంగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇక్కడ మండల ఆఫీస్ ఇక్కడికి వచ్చినాం. ఎమ్మరావు కలవనీకి రాలేదు, ఒత్తడు ఒత్తడు అన్నాడు, ఇంకా రాలేదు. మేము ఏమైనా చేసుకుంటాం, మాకు ఎటువంటి మాకు న్యాయం కావాలి, మా పట్ట కాగితాల మీద ఉన్న జాగ మాకు కావాలి, మేము ఏదైనా దున్నుకొని చేద్దామని మేము వచ్చినాము. మాకు ఎక్కడ ఆధారం లేదు కాబట్టి మాకు ఇక్కడ న్యాయం జరగాలని మేము ఇక్కడ మండల ఆఫీస్ కాడికి వచ్చినాం. మేము మాకు ఇప్పుడు మాకు ఉన్నది మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి కూడా ఇప్పుడు లేదు. ఒక్కోడే 19 ఎకరాలు వేసుకున్నాడు. ఇప్పుడు ఆ 19 ఎకరాలు కాదు, ఇప్పుడు వేసుకున్నాము అందరం పోవాలి. ఆ జాగలో పోయి అది వేసుకోవాలి ఉంటున్నాము అందరము. మేము పోయి అడుగు పెట్టాలి, అందరం దున్నుకోవాలి వేసుకోవాలి. లేకుంటే ఆలు పోవద్దు, మేము పోవద్దు. పోయిన ఇప్పుడు ఆలు కూడా జాగలో పోయారంటే ఆళ్ళు మేము ఇప్పుడు మేము ఏదైనా పోసుకొని రావాలి కానీ సిద్ధంగా ఉన్నాం. మండల ఆఫీస్ కానీ అయినా సిద్ధంగా ఉన్నాం. మేము ఇక అయిపోయింది, ఇన్ని రోజులు మేము భయపడకుండా పోయినాం. ఇప్పుడు భయపడే పరిస్థితి తెలియదు. మేము 7 గంటల కానీ మేము పోగలుగుతాం. ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. నంగనూరు మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు రాంపూర్ సర్వే నంబర్ 95, 65 మరియు 291 ఇది ప్రభుత్వ భూములు ఎస్సీలకు అసైన్ చేయబడింది. అందులో కొందరు పట్టాదారు పాస్బుక్ ఉండి కబ్జాలో లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ అందరూ ఈరోజు ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే కొందరు సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు కొందరు ఎక్కువ కబ్జాలో ఉన్నారు. వాళ్ళని తీసుకొని అందరికీ సమానంగా సర్టిఫికేట్ ప్రకారం ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క నిధి పత్రాన్ని స్వీకరించి వాళ్ళ యొక్క అర్జీ విషయంలో విచారణ చేసి తగు నిర్ణయం తీసుకుంటామని వాళ్ళకి తెలపడం జరిగింది. గ్రామానికి చెందిన ఒకటే కుటుంబానికి ల్యాండ్ ఎక్కువగా వాళ్ళ పొజిషన్లో ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది.